వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్ ఇండియాలో అతిపెద్ద కంపెనీ అయినటువంటి రిలయన్స్ రిటైల్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ జాబ్స్కి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన మేల్ ఫీమేల్ మెంబర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అండి ఓకే సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి ఓన్లీ మీ టెన్త్ క్లాస్ మెరిట్ మీద ఆధారపడి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదో జరుగుతుందండి ఓకే సో శాలరీతో పాటు పీఎఫ్ ఈసీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారండి ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అండి బట్ ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్లో రెండు జిల్లాల వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి సో కృష్ణా డిస్టిక్ వాళ్ళు అండ్ విశాఖపట్నం వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి ఓకే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ జాబ్స్ అనేవి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి చూద్దామని ఇక్కడ సో శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ టెన్ థౌసండ్ రూపీస్ వరకు ఉంటుందండి ఓకే జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆదర్శ నగర్ విశాఖపట్నం నందిగామ కృష్ణా డిస్టిక్ ఓకే ఈ ఏరియాలో మాత్రమే జాబ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి సో ఈ రెండు జిల్లాల వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయండి దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్లో ఇస్తానండి సో మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందండి సో ఆ గూగుల్ ఫామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఇక్కడ సో ఏపీఎస్ఎస్ డిసి అని ఇలా మీకు ఓపెన్ అవుతుంది సో జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఓకే సో చూద్దాం ఒకసారి అండి ఇక్కడ సో వర్కింగ్ డేస్ సిక్స్ డేస్ అండి సిక్స్ డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో టైప్ ఆఫ్ జాబ్ ఫుల్ టైమ్ ఉంటుంది పార్ట్ టైం ఉంటుంది సో మెయిల్ ఫీమేల్ మెంబర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ అండి ఓకే సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉందండి ఇక్కడ టైప్ చేయండి మీ క్యాండిడేట్ నేమ్ అనేది అండ్ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ మీ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫాదర్ నేమ్ కేటగిరీ సో డిస్టిక్ కృష్ణా డిస్టిక్ ఆర్ విశాఖపట్నం ఓకే నెక్స్ట్ మున్సిపాలిటీ అండ్ మండల్ నేమ్ నెక్స్ట్ అడ్రస్ క్వాలిఫికేషన్ ఓకే నెక్స్ట్ పాస్డ్ అవుట్ ఇయర్ అంటే మీరు టెన్త్ క్లాస్ అనుకోండి టెన్త్ క్లాస్ ఇయర్ పాస్డ్ అవుట్ రాయండి ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అబౌ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఓకే ఎస్ఎన్ క్లిక్ చేయండి ఇక్కడ సబ్మిట్ చేయండి అండి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఏపీఎస్ఎస్డిసీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి ఓకే మీ మెరిట్ ఆధారంగా ఓకే మీ మెరిట్ ఆధారంగా సో ఏపీఎస్ఎస్డిసీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు జిల్లాల వాళ్ళు సో కృష్ణా డిస్టిక్ అండ్ విశాఖపట్నం వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి సో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి లేదా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకే సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి